ఫ్రెండ్స్ నా అమృత్ నైన్ ఛానల్ కి స్వాగతం. నేను సరస్వతి. ఫ్రెండ్స్ ఈరోజు మన రేడియోలో ఫ్రెండ్స్ మరి ప్రతిరోజు కూడా మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాము, బయట వింటూనే ఉన్నాము. కరోనా కేసులు చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయండి, విపరీతంగా పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ అనేది చాలా దారుణంగా ఉందని మనకైతే బాగా అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. మరి ఈ వయసు వాళ్ళని లేదు, ఆ వయసు వాళ్ళని లేదు, అందరూ కూడాను ఆక్సిజన్, కేవలం ఆక్సిజన్ కొరత వలన కూడాను ప్రాణాలు కోల్పోతున్నటువంటి దుస్థితి ఏర్పడింది. చాలా బాధాకరం అండి ఈ విషయం అయితే అందరికీ. మరి ముందస్తు చర్యగా మనకి వ్యాక్సినేషన్ అనేది జరగటం కూడా జరిగింది. అంటే 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడాను ఫ్రీగా వ్యాక్సినేషన్ అనేది జరిగింది కదండి. కొంతమంది వేయించుకున్నారు, కొంతమంది ఏంటంటే కొన్ని అపోహలతోటి ఉన్నారన్నమాట. అలాగే 18 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ మనకి May 1st నుంచి కూడాను వ్యాక్సినేషన్ అనేది వేస్తారనేసి చెప్తున్నారు కదండి. మరి ఖచ్చితంగా అందరూ కూడా యాక్టివ్గా ఈ వ్యాక్సినేషన్లో పాల్గొనండి, అందరూ కూడా వ్యాక్సిన్ అనేది వేయించుకోండి. ఈ రోజుల్లో కూడా ఇంత విపరీతమైన దుస్థితిలో కూడాను జనాల్లో మరి వ్యాక్సిన్ వేయించుకోవడానికి కొన్ని అపోహలైతే ఉన్నట్టు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ వ్యాక్సినేషన్ అనేది మొదటి డోసు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరి 30 రోజుల వ్యవధి తర్వాత మరొక డోసు అనేది ఇస్తున్నారనేసి 2 డోసులుగా ఇస్తూ ఉన్నారు కదండి. మరి ఖచ్చితంగా అందరము కూడా ఈ వ్యాక్సినేషన్ అనేది వేయించుకుందామండి, వ్యాక్సిన్ అనేది వేయించుకుందాము. మరి వ్యాక్సిన్లో 2 టైప్స్ వస్తున్నాయనేసి కూడా చూస్తున్నాం కదండి, కోవిషీల్డ్ అలాగే కోవాక్సిన్ అనేది. మన ఇండియా వ్యాక్సిన్గా కోవాక్సిన్ అనేది ఉంది కదండి. మరి కోవాక్సిన్ బాగా యాక్టివ్గా ఉందనేసి మనకి డెత్ రేట్ని ఎదుర్కోవడానికి ఖచ్చితంగా కోవాక్సిన్ అనేది 90% బాగా వర్క్ చేస్తుంది అనేసి బాగా ప్రచారంలోకి వచ్చింది. అది మరి బెస్టే కదండి. మరి ఇండియా వ్యాక్సిన్ అయ్యింది, మన కోవాక్సిన్ అనేది చాలా చక్కగా వర్క్ చేస్తుంది అనేది మనం గర్వించదగిన విషయము. ఏదైనా కానీ మీకు అందుబాటులో ఉన్నప్పుడు ఖచ్చితంగా వ్యాక్సిన్ అనేది వేయించుకోండి. ఇప్పుడు మరి వ్యాక్సిన్ కొరత కూడా మనకి వచ్చింది, మరి త్వరలో రాబోతున్నాయి కాబట్టి వ్యాక్సిన్స్ అనేవి ఇంకా ఏ అపోహలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాక్సిన్ అనేది వేయించుకోండి ఫ్రెండ్స్. మరి వ్యాక్సిన్ వేయించుకోవడానికి కొందరిలో వస్తున్నటువంటి అపోహలు ఏంటంటే, మేము హార్ట్ పేషెంట్లు అండి, మేము షుగర్ పేషెంట్లు, మాకు బీపీ ఉందండి, మాకు ఇటువంటి దీర్ఘవ్యాధులు ఉన్నాయండి, మేము వేయించుకోవచ్చా, మేము వేయించుకుంటే మాకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ అవుతుందా, ఏమైనా అయ్యి మా ప్రాణానికి ఏమైనా ముప్పు ఏర్పడుతుందా అనేసి కొంతమందిలో ఇంకా అపోహలు కనిపిస్తూనే ఉన్నాయండి. మనకి డాక్టర్సే వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారండి, హార్ట్ పేషెంట్లు అయినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీరు ఎటువంటి మెడిసిన్స్ దీర్ఘవ్యాధులకి వాడుతున్నా కూడాను ఎటువంటి ఇబ్బంది కలగదండి ఈ వ్యాక్సిన్ మీరు వేయించుకోవడం వల్ల అనేసి మనకి చక్కగా చెప్తూ ఉన్నారండి వివరించి. మీరు అటువంటి అపోహలు అయితే పెట్టుకోకండి. మీరు ఎటువంటి మెడిసిన్స్ ఏ దీర్ఘవ్యాధులు ఉండి వాడుకుంటున్నా కూడా ఏ ఇబ్బంది ఉండదండి. మన ఈ వ్యాక్సిన్ వేయించుకోవటం వలన మనకేంటంటే రాబోతున్నటువంటి ఉపద్రవాన్ని ముందుగానే ఎదుర్కోవడానికి ఈ వ్యాక్సిన్ అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీకు ఇంకా డౌట్స్ అనేవి ఉన్నట్లయితే మీకు ఎవరో ఒకళ్ళు ఫ్యామిలీ డాక్టర్ అనేవాళ్ళు ఉండే ఉంటారు కదండి, వాళ్ళ సలహా మేరకు పాటించి మీరు వ్యాక్సిన్కి ముందుకు వచ్చి వ్యాక్సిన్ అనేది వేయించుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వయసుతో కూడా పని లేదండి, అంటే మామూలుగా 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరూ కూడాను వ్యాక్సిన్ వేయించుకోవడానికి అర్హులేనండి. మొట్టమొదటిగా మనకి 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది అనేసి, వారు వృద్ధాప్యానికి దగ్గరలో ఉన్నారనేసి పెద్దవాళ్ళందరికీ ముందుగా వ్యాక్సిన్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్. మనం వ్యాక్సిన్ అనేది వేయించుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి. మీరు అటువంటి భయాలు అపోహలు అసలు పెట్టుకోకండి. వస్తే లైట్గా ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంది. అది ఏంటంటే మనం చిన్నపిల్లలకి వ్యాక్సిన్ టీకాలు అవి వేయించినప్పుడు వాళ్ళకు కూడా ఫీవర్ వస్తుంది కదండి. మరి అదేవిధంగా ఒక్కసారిగా మనకి లోపలికి మెడిసిన్ వ్యాక్సిన్ అనేది వెళ్ళడం వలన బాడీ ఒక్కసారిగా రియాక్ట్ అవ్వడం వల్ల కొద్దిపాటి ఫీవర్ అనేది ఒకరోజు వస్తే రావచ్చు అండి. దానివల్ల ఇబ్బంది అయితే ఏమీ ఉండదు, కొద్దిగా లైట్గా మనకి బాడీ పెయిన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మనము ఆ రోజంతా కూడా వాటర్ ఎక్కువగా తాగుతూ కొంచెం చలవ చేసే లైట్ ఫుడ్ తీసుకొని మీరు ఎక్కువగా రెస్ట్లో ఉన్నట్లయితే సరిపోతుందండి. నాకు ఏంటంటే దగ్గర ఫ్రెండ్స్ వేయించుకున్న వాళ్ళు చెప్పిన విషయం అనమాట. మేము కూడా ఇంకా వ్యాక్సిన్ అనేది వేయించుకోలేదు ఫ్రెండ్స్, మేము కూడా వ్యాక్సిన్ రాగానే వేయించుకోవాలనేసి అనుకుంటున్నామండి. మనం ఏదో ఒక పని మీద ఏదో ఒకసారి బయటకు వెళ్ళి వస్తూ ఉండాల్సి వస్తుంది. మరి ఇటువంటి సిచ్యువేషన్లో పరిస్థితి ఎలా ఉందంటే, ఎటు వెళితే ఎటు నుంచి మనకి ఈ వైరస్ అంటుకొని మనం తీసుకొని ఇంట్లోకి వస్తామా అన్న పరిస్థితి అయితే ప్రజెంట్ కనిపిస్తూ ఉందండి. మరి ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్ వేయించుకొని ఉన్నామనుకోండి, కొంతలో కొంతవరకు మనము సేఫ్ జోన్లో ఉన్నట్టే కదా ఫ్రెండ్స్.
మరి బయట పరిస్థితి చూస్తుంటే ఆక్సిజన్ దొరక్క, బెడ్స్ దొరక్క ఎంత దుస్థితిలో ప్రాణాలు వదిలేస్తున్నారో పేషెంట్లు చూస్తుంటే చాలా హృదయ విదారకంగా అయిపోతుందండి. ఇటువంటి పరిస్థితి అసలు ఎవ్వరూ కూడా ఊహించలేదు, ఇటువంటి దుస్థితిలో ఉన్నాము అనేసి చాలా బాధేస్తుందండి. మరి ఇటువంటి పరిస్థితిని మనం ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మనం వ్యాక్సిన్ వేయించుకొని ఉండాలండి. వ్యాక్సిన్ వేయించుకుంటే ఒకవేళ మనకి కోవిడ్ అనేది వచ్చినా కూడాను మనం డెత్ అనేది మనకి డెత్ రాకుండా మనకి 90% మనకి ఈ వ్యాక్సిన్ అనేది రక్షణ కల్పిస్తుందండి. అది స్మాల్ మనకి ఇబ్బందిలాగా వచ్చి అది తొలగిపోతుంది, కాబట్టి మనకి ఎదుర్కొనే శక్తి అనేది మనకి వ్యాక్సిన్ అనేది ఇస్తుందండి. కాబట్టి మన తక్షణ చర్యగా ఈ వ్యాక్సినేషన్ అనేది వేయించుకోవాలండి. మరి ఈ వ్యాక్సిన్ గురించి, మరి వ్యాక్సినేషన్ జరుగుతూ ఉన్నప్పుడు చాలామందిలో సందేహాలు ఉంటాయనేసి డాక్టర్స్ కొంతమంది ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారనమాట. లైవ్ ప్రోగ్రామ్స్, ఫోన్ ఇన్ ప్రోగ్రామ్స్, అటువంటి చాలా ప్రోగ్రామ్స్ నేను కూడా చూశానండి. వాటి ఆధారంగా నేనేం కూడా ఇలా చెప్తున్నాను అనమాట. మీరు ధైర్యంగా ఉండొచ్చు, ఎటువంటి అపోహలు అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. కొందరు ఏంటంటే సంతాన సాఫల్యత అంటే స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ తగ్గే అవకాశం కూడా ఉంది ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయండి. మరి నేను చూసినటువంటి ఈ ప్రోగ్రామ్స్లో అయితే ఎవరు కూడా ఇటువంటి ఇబ్బంది వస్తుంది అనేసి ఎవరూ ఏ డాక్టర్ చెప్పలేదండి. కాబట్టి మీరు నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా అందరూ కూడా ఈ వ్యాక్సిన్ అనేది వేయించుకోవచ్చండి. మరి 18 సంవత్సరాలు దాటిన తర్వాత అందరూ కూడా వేయించుకుంటేనే మరి మంచిది కదండి. మరి ఈ డెత్ రేట్ని అరికట్టాలంటే మనం ప్రతి ఒక్కళ్ళము కూడాను వ్యాక్సిన్ వేయించుకొని ఉంటే మంచిది ఫ్రెండ్స్. మరి అసలు ఈ వ్యాక్సిన్ అనేది మనం వేయించుకోవటం వల్ల లోపల మనకి అసలు ఏం జరుగుతుంది, మన బాడీ అనేది ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా కొంతమందికి తెలుసుకోవాలనేసి ఉంటుంది. మనకు కొంతమందికి చదువుకున్న వాళ్ళకి చాలా వరకు తెలుసు, కొంతమందికి తెలియదు అనమాట. అసలు వ్యాక్సిన్ అంటే ఏంటనేది తెలుసుకుందామండి. ఇప్పుడు కలరా అనేది రాకుండా ఒక వ్యాక్సిన్ అనేది తీసుకున్నాం అనుకోండి, అంటే ఆ కలరా మనకి కలిగించేటటువంటి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏవైతే ఉంటాయో వాటిని చర్యారహితంగా తయారు చేసి, అంటే అవి సజీవంగా ఉండవన్నమాట, నిర్జీవంగా ఉన్నటువంటి స్థితిలో వాటిని తీసుకొచ్చి మన వ్యాక్సిన్లో మిక్స్ చేసి వ్యాక్సిన్ని మన లోపలికి ఇంజెక్ట్ చేస్తారండి. అదే వ్యాక్సిన్ అనమాట. అంటే లోపలికి మనకి వెళ్ళటం వలన చర్యారహితంగా ఉన్నటువంటి ఆ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏదైతే లోపలికి వెళుతుందో అప్పుడు మన బాడీలో యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయండి. అంటే మన భాషలో మాట్లాడుకోవాలి అంటే ఎవరో పరాయి వాళ్ళు, శత్రువులు మన లోపలికి వస్తే మన లోపల బాడీ ఏంటంటే రక్షణ అనేది కల్పించుకోవడం కోసం సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నట్టు అనమాట. ముందుగానే ఎవరు మన లోపలికి రాకుండా, అటాక్ చేయకుండా, శత్రువులు ఎవరు అటాక్ చేయకుండా రక్షక భటులను ఏర్పరచుకున్నట్టుగా మన బాడీ అనేది ప్రతి అవయవానికి రక్షణ అనేది కల్పిస్తూ మన బాడీని సిద్ధం చేసుకుంటుందండి. అంటే వ్యాధి అనేది రాకముందే ముందుగానే వస్తే ఎలా ఉంటుంది అనేది ఫీల్ అయ్యి మన బాడీ అనేది మన బాడీని రాకుండా వస్తే ఒకవేళ ఎదుర్కొనేటటువంటి శక్తిని ముందుగానే పుంజుకొని సంసిద్ధంగా మన బాడీ అనేది తయారవుతుందండి. అదేనండి వ్యాక్సిన్ యొక్క ఉద్దేశము. అంటే మనం వ్యాక్సిన్లో ఇచ్చేటటువంటి ఈ బ్యాక్టీరియా కానీ వైరల్ కానీ ఏదైనా ఉందంటే అది చర్యారహితంగా ఇస్తున్నాము వ్యాక్సిన్ రూపంలో. మన బాడీ ఏంటంటే అది నిజంగానే శత్రువేమో అనుకొని ముందుగానే మన బాడీని సిద్ధంగా ఉంచుతుందండి. ఒకవేళ మనకి కోవిడ్ ఏమైనా వచ్చింది అనుకోండి, ఆల్రెడీ చర్యారహితంగా వెళ్ళినటువంటి మనకి వైరల్ కానీ బ్యాక్టీరియల్ కానీ ఏదైతే ఉందో వ్యాక్సిన్ రూపంలో, అది మన బాడీకి ఇప్పుడు చర్య సహితంగా ఉన్నటువంటి కోవిడ్ని రాకుండా ఎదుర్కోవడానికి ఆల్రెడీ అది ఫైటింగ్ అనేది నేర్చుకొని ఉంటుందండి మన బాడీ. కాబట్టి ఒకవేళ వచ్చినా కూడా మనకి ఎటువంటి ప్రమాదం అనేది రాదండి, అంటే ప్రాణాపాయం అనేది జరగదు. వచ్చినా కూడా తేలికపాటి ఇబ్బందులతోటే మనం బయటపడిపోవచ్చు అన్నమాట. కాబట్టి అందరికీ చాలా క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది కదండి. మరి వ్యాక్సినేషన్ ఎంత ఇంపార్టెంటో తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. మరి ఖచ్చితంగా ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా అందరము కూడా వ్యాక్సిన్ అనేది వేయించుకుందామండి. మరి త్వరలోనే రాబోతుంది, అలాగని వచ్చిన తర్వాత అందరూ గుంపులు గుంపులుగా కూడా చేరద్దు. సోషల్ డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి, మాస్క్ అనేది వదలకండి, అలాగే శానిటైజర్ అనేది ఎప్పుడూ యూస్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఈ మూడు మనకి మూడు రక్షణ కవచాలని మాత్రం మర్చిపోకండి. మరో మంచి సమాచారాన్ని అందించేటటువంటి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు అండి. మరి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నా నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలు అనేవి నాకు కామెంట్లో తెలియజేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.